Hello dear viewers, I am Dr. Shravya, Consultant Fertility Specialist at Ferty9 Hospital, Secunderabad Branch. Ivala manam asala PCOS and IVF outcome ela untundi. Asala PCOS samasya tho baadha pade vallu IVF cheyinchukovacha, veellaki IVF lo complications emaina untaya and veellaki IVF lo success rates ela untayi ane dan gurinchi telusukundam. PCOS samasya ante enti? PCOS ante kondamandi aadavallaki manam andasayallo normal ga ప్రతి ఒక్కొక్క అండాశయంలో 8 నుంచి 10 ఎగ్స్ వరకు చూస్తాం. కొంతమందికి ఏంటంటే ఈ ఎగ్ నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ 20 వరకు ఉంటాయి. ఇన్ని ఎగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బాడీలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ వచ్చి నెల నెల ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో ఇలా సమస్యతో బాధపడే వాళ్ళని పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో పీసీఓఎస్ వాళ్ళకి అందరికీ తెలిసినట్టు ఏముంటుంది, ఒకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే నెలసరి టైంకి రాదు, అండ్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే బాడీ మీద హెయిర్ ఎక్కువగా ఉండటం, యాక్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్కాన్లో మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అంటాం, అండాశయాల్లో ఎక్కువ నంబర్గా ఎగ్స్ కనిపిస్తాయి, అంటే ఈ చిన్న చిన్న నీటి బుడగలు అంటాం కదా, అవి నీటి బుడగలు కాదు, యాక్చువల్లీ మీకున్న ఎగ్ నంబర్స్. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళకి సింపుల్గా ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ నేను ఇస్తాం, దాంతో కన్సీవ్ కాకపోతే IUI అడ్వైస్ చేస్తాం. IUIతో కూడా కాలేదు లేదా మగవాళ్ళ ఫ్యాక్టర్ ట్యూబ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, డెఫినెట్లీ IVF అడ్వైస్ చేస్తాం. సో IVFకి వెళ్ళేటప్పుడు PCOSతో సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. PCOS మెయిన్గా ఏంటి, మనకి అనోవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ కావట్లేదు. సో IVFకి వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ డోసులతో ఎగ్ నంబర్స్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో PCOS సమస్యతో బాధపడే వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఒకవేళ ఎక్కువ పెరిగితే మనం హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. సో ప్రస్తుతంకి మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఏంటి అంటే ఈ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ less than 1%కి వచ్చేసింది. సో మనకి ఎగ్ నంబర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అదే నెల బేబీస్ పెట్టకుండా ఒక నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడంతో మనం ఈ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది అవాయిడ్ చేస్తున్నాం. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే PCOS సమస్యతో బాధపడే వాళ్ళకి ఓవ్యులేషన్తో పాటు ఎగ్ యొక్క క్వాలిటీ కూడా సబ్ ఆప్టిమల్ అంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేయను మన చేతుల్లో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే మనం వెయిట్ మెయింటైన్ చేయటం. మనం వెయిట్ తగ్గించుకోగలిగినాం అండ్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలిగినా డెఫినెట్లీ మనకి ఎగ్ క్వాలిటీ బెటర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ PCOS వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్, ఎగ్ క్వాలిటీతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, అంటే గర్భసంచిలో బేబీ అతికే శక్తి కూడా కొద్దిగా తగ్గుద్ది. సో అందుకే PCOS సమస్యతో బాధపడి మీరు IVFకి వెళ్తే యూజువలీ మీ డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారు అంటే ఒక నెల ఎగ్ పికప్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసి తర్వాత నెక్స్ట్ 1 or 2 months లైనింగ్ అనేది దాని మీద ఫోకస్ చేసి మనం ఎండోమెట్రియం తయారు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని. దీనివల్ల ఏంటంటే మనం గర్భసంచి లైనింగ్ మీద స్పెషల్ ఫోకస్తో సెపరేట్గా తయారు చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాలుగవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే PCOS ఆడవాళ్ళకి చూసిన వరకు ఏంటి అంటే మిస్క్యారేజ్ రిస్క్, అంటే ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా అబార్షన్ అయ్యే రిస్క్ కొద్దిగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు అంటే వాళ్ళకి సేమ్ మనం డిస్కస్ చేసినట్టు గర్భసంచిలో రిసెప్టివిటీ అండ్ ఎగ్ క్వాలిటీలో లోపాల వల్ల ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత, అంటే అది న్యాచురల్గా నిలవచ్చు, IUI ద్వారా నిలవచ్చు లేదా IVF ద్వారా నిలవచ్చు, బట్ మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఐడియల్గా ఏంటి అంటే ఒకటి వెయిట్ మెయింటెనెన్స్తో పాటు వాళ్ళది థైరాయిడ్ అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి, అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, అండ్ ప్రెగ్నెన్సీ నిలవగానే మళ్ళీ టెస్ట్ చేసి కంట్రోల్లో ఉందా లేదా చూసుకొని అవి కంట్రోల్లో పెట్టగలిగితే మనకి ఈ మిస్క్యారేజెస్ అనేది అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో PCOS మనం IVFకి వెళ్తుంటే ముఖ్యంగా ఈ 4 పాయింట్లు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ IVFలో యాక్చువల్గా చెప్పాలంటే PCOSతో సమస్యతో బాధపడే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఎగ్ నంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే ఎంబ్రియోస్ ఎక్కువ వస్తే డెఫినెట్లీ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ లో 50% కన్సీవ్ అయినా మనకి ఎక్సెస్ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి క్యూములేటివ్గా ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఆల్మోస్ట్ 65% వరకు చూస్తాం PCOS సమస్యతో వాళ్ళకి. సో డెఫినెట్లీ ఒకవేళ మీరు PCOS ఉండి IVFకి వెళ్తుంటే ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా యూ కెన్ ప్రొసీడ్.
బికాస్ పీసీఓఎస్తో మనకు మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చి మనం లైనింగ్ అనేది మంచిగా తయారు చేసే సక్సెస్ రేట్స్ అనేది చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.